స్మార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఫిబ్రవరి 15, ఇవాళ ఈ నెల మొత్తం గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది, గోల్డ్లో ఏ రకంగా ఒడిదొడుకులు వచ్చాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ గోల్డ్ ఈ మంత్ చాలా వేరియేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్గా మనం చూసుకుంటే జనవరి 31 $1,900 ఉంది ఒక ఔన్సు, అలాగే ఫిబ్రవరి 2 కల్లా 1,950 వెళ్ళింది. అంటే ఆ యుఎస్ఎఫ్డిఏ ఫెడరల్ బ్యాంక్ రెపో రేట్స్ పెంచడం మూలంగా $50 ఒకేసారి పెరిగింది. ఆ తర్వాత రోజు ఫిబ్రవరి 3 1,860 తగ్గింది. అంటే దాదాపు $90 ఒక 2 రోజుల్లో తగ్గినాయి. 9వ తారీఖు మళ్ళీ ఫిబ్రవరి 9వ తారీఖు చూసుకుంటే 1,880 వెళ్ళింది. అంటే $20 పెరిగాయి. ఆ తర్వాత ఇవాళ ఫిబ్రవరి 15 యాజ్ ఆన్ డేట్ ఈ టైంలో చూసుకుంటే $1,845 ఉంది. అంటే $16 మళ్ళీ లాస్ట్ వీక్ ఈ వీక్కి తగ్గింది. ఇదే కన్వర్షన్ మనం ఇండియా రూపీలో చూసుకుంటే, మన గోల్డ్ రేట్ ప్రకారం చూసుకుంటే, ఇది జనవరి 31 నాడు 56,800 ఉంది. అలాగే ఫిబ్రవరి 2 వచ్చేపాటికి 58,780 పెరిగింది, దాదాపు ₹2,000 పెరిగింది. మళ్ళీ ఫిబ్రవరి 3 చూసుకుంటే మళ్ళీ 56,640 వచ్చింది. అంటే ₹2,000 ఒక్కసారిగా జంప్ అయింది ఆ గోల్డ్, మళ్ళీ ₹2,000 తగ్గింది. 9వ తారీఖు మనం చూసుకుంటే 57,250 వచ్చింది, మళ్ళీ ₹1,000 పెరిగినాయి. అలాగే ఈ 15వ తారీఖు ఇవాళ ఫిబ్రవరి 15 చూసుకుంటే ఇది 56,228 దగ్గర ఉంది. ఏంటి ఇంత ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వచ్చాయంటే, మన ఇండియన్ మార్కెట్లో మనకు తెలిసి మాఘమాసం వచ్చింది, పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి విపరీతమైన కొనుగోలు జరిగింది ఆ 3 రోజులు. దానికి తగ్గట్టుగా యుఎస్లో కూడా యుఎస్ఎఫ్డిఆర్ రెపో రేట్స్ పెంచాయి, 0.25% పెరగటం వల్ల ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అవటం వల్ల ఈ గోల్డ్ మీద ఇంపాక్ట్ పడి ఫస్ట్ పెరిగింది. ఆ తర్వాత మొత్తం మార్కెట్స్ అన్నీ కూడా యుఎస్ఎఫ్డిఏని డైజెస్ట్ చేసుకొని పాజిటివ్ అవటం వల్ల ఈ యొక్క గోల్డ్ మీద పెట్టుబడులు అన్నీ ఉపసంహరించుకోవటం వల్ల ఈ రేట్ అనేది జంప్ అయితే డౌన్ సైడ్ అయితే జరిగింది. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో గోల్డ్ మార్కెట్ యొక్క ప్రైసెస్ తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంటర్నేషనల్ చార్ట్స్ అన్నీ కూడా $1,820, $1,830 వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ డొమెస్టిక్లో కూడా చూసుకుంటే ఇది మళ్ళీ 55,000 వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నెక్స్ట్ వీక్ అంతా కూడా ఈ పెళ్ళిళ్ళ సీజన్లు మ్యాక్సిమం అయిపోతున్నాయి కాబట్టి ఈ గోల్డ్ యొక్క బయ్యింగ్ ఛాన్సెస్, నార్మల్ ఆర్నమెంట్సే కానీ మామూలుగా అబ్నార్మల్గా బయ్యింగ్ అయితే జరిగే అవకాశాలు తగ్గినాయి కాబట్టి ఈ గోల్డ్ రేట్లు అనేవి ఇప్పుడు 55,000 ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రూపీ అనేది స్టేబుల్గా ఉండటం కూడా ఒక రకంగా అది ప్లస్ పాయింట్ లాగానే ఉంది ఈ 2 రోజుల్లో. సో ఇది గోల్డ్ మీద ఫ్లక్చుయేషన్స్. ఏదేమైనా జనరల్గా ఈ బడ్జెట్ రోజున కూడా ఫిబ్రవరి 1 బడ్జెట్ ఇంపాక్ట్ కూడా ఈ గోల్డ్ మీద ఉంది. సో దాని తగ్గట్టుగా గోల్డ్ మీద సుంకం పెంచడం కూడా ఆ గోల్డ్ యొక్క పెరగటానికి కారణమవుతుంది. ఇప్పుడు అడిషనల్గా గోల్డ్కి మళ్ళీ ట్యాక్సెస్ అని యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో మనం ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ గోల్డ్ అనే కాన్సెప్ట్ బెటరా లేకపోతే ఫిజికల్ గోల్డ్ కాన్సెప్ట్ బెటరా? చాలామందికి ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా ఏమైందంటే, ఇదే గోల్డ్ని మనం ఇంట్లో స్టోర్ చేయలేక ఈ గోల్డ్ అనే స్కీమ్ అనేది ఒకటి వచ్చింది. సో ఈ గోల్డ్ అంటే ఏంటి, అసలు దానివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బుని ఎలా అయితే బ్యాంకులో దాచుకుంటామో అలాగే గోల్డ్ని కూడా బ్యాంకులో లాగానే దాచుకునే అవకాశాలు కల్పిస్తుంది. దీనికి డీమ్యాట్ ఖాతా ద్వారా మనం ఈ సెబీ రిజిస్టర్డ్ ఫార్మ్స్ ద్వారా ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దానిలో ఈ గోల్డ్ అనే ఆప్షన్ ఉంది. అందులో ప్యూర్ గోల్డ్ అనేది మనం ఎన్ని గ్రాములు ఉన్నాయో అన్ని గ్రాములు మనకున్న డబ్బును బట్టి ఆ రోజున్న రేటును బట్టి మనం కొనుక్కోవచ్చు. అది మనకి అకౌంట్లో స్టోర్ అయి ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనకి రేటు వచ్చింది మనం ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు దాన్ని మామూలుగా అమ్మేసుకొని ఫిజికల్గా బిస్కెట్ రూపంలో కూడా మనం డెలివరీ తీసుకోవచ్చు.
లేదంటే అదే రోజు ఏ రేటు ఉందో ఆ రేటుకి మనం మార్కెట్ రేట్ ప్రకారం మన యొక్క గోల్డ్ని అమ్మేసుకొని క్యాష్ రూపంలో నగదు రూపంలో తీసుకొని మనం బయట మళ్ళీ అదే గోల్డ్ కొనుక్కోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇంట్లో బంగారం పెట్టుకుంటే కొంచెం అన్సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ ఈ గోల్డ్ రూపంలో పెట్టుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. రెండో మేజర్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఓల్డ్ గోల్డ్కి ఎప్పుడు కూడా వాల్యూ తగ్గుతుంది, అలాగే న్యూ గోల్డ్కి ఎప్పుడు కూడా లేటెస్ట్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి మన ఓల్డ్ బంగారం ఎప్పుడైనా కానీ రేట్లు తక్కువ ఉంటాయి. సో ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే వాల్యూ తగ్గకుండా మనకి గోల్డ్ కూడా ఎనీ టైం కన్వర్టబుల్గా వచ్చే అవకాశాలు ఈ గోల్డ్ రూపంలో మనకి అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి దీని మీద కొంచెం అవగాహన పెంచుకొని మనం ఇప్పుడు నార్మల్ ఆర్నమెంట్స్ ఎటు వేసుకునేవి పెట్టుకొని మిగతా ఏదన్నా ఫ్యూచర్లో మనం పిల్లల పేరు మీద ఏదైనా చేసే అవకాశం ఉన్నదాన్ని ఈ గోల్డ్ రూపంలో చేసుకోవటం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.